హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, స్టాఫ్ సెక్షన్ కమిషన్ నుంచి వెళ్ళి అతి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 5,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 17 కేటగిరీలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సికి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. ఆడిట్ ఆఫీసర్స్, అకౌంట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్, ఐబీ, సెక్రటేరియట్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ఎక్స్టర్నల్ అఫైర్స్, సిబిఐ, కాగ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఎన్ఐఏకి సంబంధించి వివిధ కేటగిరీలకు సంబంధించి పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది. సరే, నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5th 5th 2018 స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 4th 6th 2018 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైర్ 1కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ పైన ఉంటుంది. దీంట్లో 25th 7th 2018 నుంచి వెళ్ళి 28th 8th 2018 వరకు కంప్యూటర్ బేస్డ్ పైన టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2కి సంబంధించి 27th 11th 2019 నుంచి వెళ్ళి 30th 11th 2019 టైర్ 2కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి పోస్టుల వివరాలు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ జాబ్స్ అనేటువంటి గ్రూప్ బి గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ కోవర్కి చెందుతాయి. గ్రేట్ పే స్కేల్ చూసుకున్నట్లయితే 4,800 రూపీస్గా ఉంది. ఈ జాబ్ల కోసం అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు 30 ఇయర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ జాబ్స్ ఉన్నాయి వివిధ కేటగిరీలకు సంబంధించి. దీంట్లో సెంట్రల్ సెక్రటరియట్ సర్వీసెస్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఏఎఫ్హెచ్క్యూ మరియు అసిస్టెంట్ జాబ్స్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. అదర్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్కు సంబంధించి దీంట్లో ఈ జాబ్స్ అన్ని గ్రూప్ బి కేటగిరీకి చెందుతాయి. దీంట్లో గ్రేట్ పేలు చూసుకున్నట్లయితే 4,200 రూపీస్ నుంచి వెళ్ళి 4,800 రూపీస్ వరకు పే స్కేల్ ఉంది. అదేవిధంగా దీంట్లో ఏజ్ చూసుకున్నట్టే 30 ఇయర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు. ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, గ్రూప్ బి కేటగిరీకి చెంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రెసిడెంటీ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్స్ జాబ్స్ ఉన్నాయి. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎన్ఐఏ, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్. గ్రూప్ డి చూసుకున్నట్లయితే ఆడిటర్స్, అకౌంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, అప్పర్ డివిజనల్ క్లర్క్ సంబంధించి జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్స్ అనేది ఓన్లీ మెన్స్కు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి గ్రూప్ సి కేటగిరీకి చెందుతాయి ఫ్రెండ్స్. ఆడిటర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్లర్క్ మరియు జూనియర్ అకౌంటెంట్స్ జాబ్కి సంబంధించి ఈ జాబ్ల కోసం అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు 27 ఇయర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వివరాలు మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. పర్సన్స్ విత్ డిజబిలిటీ ప్లస్ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్గా ఇచ్చారు. అదేవిధంగా వివిధ గ్రూప్ బి మరియు గ్రూప్ సికి సంబంధించి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్లు వేరువేరుగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ లేదా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి జాబ్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే. లేదా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అనేటువంటిది పాస్ అయితే ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా 60%తో మ్యాథమెటిక్స్లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి జాబ్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే. అదేవిధంగా మిగతా అన్ని రకాల పోస్టులకు డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే 100 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. దీంట్లో ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీజు అనేది ఎగ్జామిషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ వివరాలు చూసుకున్నట్లయితే మన సౌత్ సైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించి ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్కు సంబంధించి సెంటర్ అనేటువంటివి ఉన్నాయి. ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వివరాలు మనం చూసుకున్నట్లయితే టైర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. టైర్ 2 కూడా కంప్యూటర్ పైనే ఉంటుంది. టైర్ 3 వచ్చేసి డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 4 వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎగ్జామినేషన్ మార్క్స్ చూసుకున్నట్లయితే, సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే టైర్ 1 మరియు టైర్ 2కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఇస్తారు. 50 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. గంట అనేది టైం ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఇంగ్లీష్ కాంపరెన్సివ్కి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ అనేది మ్యాక్సిమంగా రావాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 1 చూసుకుంటే టైర్ 2కు సంబంధించి క్వాంటిటీ ఎబిలిటీకి సంబంధించి 100 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్ అనేవి ఉంటాయి. పేపర్ 2కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంపరెన్సివ్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి మ్యాక్సిమం రావాలి. పేపర్ 3 స్టాటిస్టిక్స్ సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ రావాలి.
పేపర్ ఫోర్త్కి సంబంధించి జనరల్ స్టడీస్ ఫైనాన్స్ ఎకనామిక్స్ సంబంధించి ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో 120 మినిట్స్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో టైర్ 1 ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 1/2 అనేది నెగిటివ్ మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/4 ఉంటుంది. పేపర్ 2 ఇంగ్లీష్ మరియు కాంప్రహెన్సివ్ లాంగ్వేజ్ సంబంధించి 1/3 రాంగ్ ఆన్సర్కి మైనస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టైర్ 3కి సంబంధించి డిస్క్రిప్టివ్ పద్ధతిలో 100 మార్క్స్ అనేవి ఉంటాయి. గంటలో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ అనేది ఏసఐ రైటింగ్ ప్రాక్టీసెస్ లెటర్ అప్లికేషన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో మరియు హిందీలో ఉంటుంది. సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ ఉంటాయి ఫ్రెండ్స్ టైర్ 1కు సంబంధించి. జనరల్ ఎక్సర్సైజ్ ఎగ్జామినర్ ప్రివెంట్స్ ఆఫీసర్కు సంబంధించి కొన్ని రకాల ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. దీంట్లో ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది ఊపిరి పీల్చక ముందుకు. ఊపిరి పీల్చాక 86 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. హైట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ క్యాండిడేట్స్కి. ఫిజికల్ టెస్ట్కి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే వీళ్ళు 1600 మీటర్స్ 15 మినిట్స్లో నడవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 8 కిలోమీటర్స్ని సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది 30 మినిట్స్లో. ఫీమేల్ క్యాండిడేట్స్ ఫిజికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 48 కేజీస్ ఉండాలి. హైట్ అనేది 2.5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ అభ్యర్థులకు. అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి వాకింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ అనేది 20 మినిట్స్లో నడవాల్సి ఉంటుంది. 3 కిలోమీటర్స్ అనేది సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది 25 మినిట్స్లో. ఫిజికల్ స్టాండర్డ్స్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చూసుకున్నట్లయితే మెన్స్కి చూసుకుంటే హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఉమెన్స్కి 150 సెంటీమీటర్స్ ఉండాలి ఫ్రెండ్స్. ట్రైబల్ ఏరియాస్ చూసుకున్నట్లయితే 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్గా ఇచ్చారు. చెస్ట్ చూసుకున్నట్లయితే 76 సెంటీమీటర్స్ ఉండాలి ఊపిరి పీల్చక ముందుకు ఫీమేల్స్ క్యాండిడేట్స్కి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఎన్ఐఏకి సంబంధించి జాబ్లో వివరాలు చూసుకున్నట్లయితే మెన్స్ క్యాండిడేట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ ఉండాలి. 5 మీటర్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ హిల్స్ మెన్స్కి. ట్రైబల్స్కు సంబంధించి చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ ఉండాలి ఊపిరి పీల్చాక ఉమెన్స్ క్యాండిడేట్కి సంబంధించి. దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ssc.nic.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.